ఏమిట్రా హడావిడి ఇక్కడే ఉన్నాను నీ ఫోటో నా కంట్లోకి వెళ్ళిపోయింది నా కన్నే కెమెరా బలే చెప్తున్నా ఫోటో ఏది చూపించు ఫోటోనా ఈ ఫోటో పెండి బయటికి రాదు నా మెడలోనే ఉంటుంది కోతలు కోయకు చూడమ్మా వాడేమంటున్నాడు కన్ను మనిషికి చూడడానికి ఉపయోగపడుతుంది దృష్టి జ్ఞానేంద్రియం ఏకంగా కన్నే కెమెరా అంటున్నాడు ఫోటోలు తీస్తున్నాడు ఇంకా అవి మెదడులో ఉంటాయంటున్నాడు నిజమే నాన్న అన్నే చెప్పింది కరెక్టే మన కన్నుకి కెమెరాకి చాలా పోలికలు ఉన్నాయి మన కన్ను నిర్మాణాన్ని ఆధారం చేసుకుని కెమెరాను తయారు చేశారు అమ్మా ఆ పోలికలు ఏంటో చెప్పవా ప్లీజ్ అవన్నీ వివరంగా చెప్తాను గాని రాజు మమ్మల్ని ఇవాళ స్కూల్లో ఏం చెప్పారో మొత్తం చదువుకో ఇంకా ఏమైనా హోంవర్క్లు ఉంటే పూర్తి చేసుకో మీరు నువ్వు కూడా మొత్తం హోంవర్క్లు అన్ని పూర్తి చేసుకున్న తర్వాత అవన్నీ వివరంగా మీకు చెప్తాను సరేనా అమ్మా నువ్వు చెప్పేది వినడానికి మేము రెడీ అవును రెడీ అమ్మా చెప్తాను జాగ్రత్తగా వినండి మన కంటికి కెమెరాకి చాలా పోలికలున్నాయి అయితే మరి వీటి గురించి మనం తెలుసుకునే ముందు మన కంటిలో ఉండే ముఖ్యమైన భాగాలు ఏంటో ఇందు నువ్వు చెప్తావా కంటి రెప్పలు కనుపాప కటకం తారక శుక్లపటలం నేత్రపటలం లేక రెటీనా బాగా చెప్పావన్నా ఇంకా నీల వంటి ద్రవ పదార్థాలను కలిగిన నేత్రోదక కక్ష జెల్లీ వంటి పదార్థాలను కలిగిన కాచవత్ కక్ష దృక్నాడి వెరీ గుడ్ బాగా చెప్పారు అయితే ఇప్పుడు కంటిలో ఉండే ముఖ్యమైన భాగాలు ఏంటో మీకు తెలుసాయి ఇప్పుడు మనం కంటిలో ఉండే భాగాలకి కెమెరాలో ఉండే భాగాలకి పోలికలు ఏంటో చూద్దాం అయితే రాజు మరి కెమెరాలో ఉండే ముఖ్యమైన భాగాలు ఏంటో నువ్వు చెప్పు పెట్టె కటకం మూత ఫిలిం గుడ్ ఇప్పుడు మనం కన్ను కెమెరా ఇవి రెండు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం కన్ను నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని కెమెరాను తయారు చేశారు అందువల్ల కంటికి కెమెరాకి చాలా పోలికలు ఉన్నాయి కెమెరా పెట్టే కనుగుడ్డును పోలి ఉంటుంది కెమెరాలోని కటకం కంటిలో ఉండే కటకాన్ని పోలి ఉంటుంది కెమెరాలోని మూత కను రెప్పల్ని పోలి ఉంటుంది ఇక విభాజకం తారక మాదిరిగా పనిచేస్తుంది కటకం పైకి తెరుచుకునే రంధ్రం కనుపాప మాదిరిగా పనిచేస్తుంది కాంతి కేంద్రీకృత సాధనం చేసే పని సైనికామయ కండరాలు చేసే పనిని పోలి ఉంటుంది నలుపు రంగు పూత నలుపు రంగు వర్ణ ద్రవ్యాల పరులా పనిచేస్తుంది కెమెరాలోని ఫిల్ము లేక ప్లేటు కంటిలోని నేత్రపటలలా పనిచేస్తుంది
చూసారా కంటికి కెమెరాకి ఎన్ని పోలికలు ఉన్నాయో అమ్మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కెమెరా ఆకారం వేరుగా ఉంది మన ఇంట్లోలా లేదు ఇప్పుడు మనం సాధారణ కెమెరా గురించి మనం తెలుసుకుందాం అయితే దీన్ని ఆధారంగా చేసుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో రకాల కెమెరాలను రూపొందించారు సవర్ణ చట్రాన్ని ఉపయోగించుకోవడం చేయాలి అయితే ఆ పని కంట్లో ఉండే కటకం సహజంగా సంకోచ వ్యాకోచాలతో చేస్తూ ఉంటుంది వెరీ గుడ్ ఇందు చాలా బాగా చెప్పావు అమ్మా మరి కలద్దాలు ఎందుకు వాడతాము అనారోగ్యం వల్ల కటకం సహజంగా చేసే పనిని చేయలేకపోవడం వల్ల మనం కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది ఈ విషయాలన్నీ మరోసారి తెలుసుకుందాం మరి ఇవాటికి ఇంకా చాలు విరిగి పడుకోండి సరే అమ్మా